ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలాసార్లు ఈ గుడిని చూద్దాం అనుకున్నాను, తర్వాత ఈ గుడి గురించి తెలుసుకున్న తర్వాత ఇక ఆలస్యం చేయకూడదు అని చెప్పి ఈరోజు వెళ్తూ ఉన్నాం. ఆ గుడే గుడిమల్లం శివ టెంపుల్. సో దీని ప్రత్యేకత ఏంటి అంటే కనుక ఇక్కడ భారతదేశంలోనే మొదటి శివాలయం అంట. సో మనకు ఏదైనా సరే ఒక ప్రత్యేకత ఉన్నప్పుడు చూడాలి అని మనకు అనిపిస్తూ ఉంటుంది, అదేవిధంగా అది శక్తివంతమైన శివలింగం అని కూడా చెప్తూ ఉంటారు. భారతదేశంలో మొదటి శివలింగం అనేటప్పటికి మనకి ఇంకా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కదా చూడాలి అని చెప్పి. అంతేకాకుండా ఇక్కడ శివుడు పురుషాంగం రూపంలో ఉంటాడనమాట. సో మనం నేరుగా చాలామంది వీడియోస్లో నేరుగా లోపల గర్భగుడిని అంత చూపించలేదు, నాకైతే లోపల గర్భగుడిలో ఆ లింగాన్ని చూపించే అవకాశం కూడా వచ్చింది. సో అంత ఫుల్ 100% క్లారిటీగా చూపించలేకపోయినా మొత్తానికి మిమ్మల్ని అయితే ఈరోజు పక్కా దర్శనం చేయించి తీసుకొస్తాను. సో వచ్చేయండి, దారంతా కూడా పక్కా పల్లెటూరును దాటుతూ వెళ్తూ ఉన్నాం. ఇది యాక్చువల్గా చిత్తూరు డిస్టిక్లో ఉంది గుడిమల్ల. సో ఇప్పుడైతే మనం రూట్స్ అంతా చెప్పాల్సిన అవసరమే లేదనుకుంటా, ఎందుకంటే మనం గూగుల్ మ్యాప్ పెట్టుకుని నేరుగా వెళ్ళిపోవచ్చు. ఇదేంటంటే మెయిన్ తిరుపతి హైవే నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఈ గుడిమల్ల. తర్వాత ఇది మనకు వెళ్ళేదారిలో ఒక 2-3 విలేజెస్ వస్తాయి. కొంచెం డ్రైవింగ్ కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే రోడ్స్ అంతా బాగుండవు. తర్వాత పాపానాయుడుపేట అని వస్తుందన్నమాట. సో పాపానాయుడుపేట నెక్స్ట్ వచ్చే విలేజే మనకు ఈ గుడిమల్లం. సో గుడిమల్లం పోయే దారంతా కూడా ఒకవేళ రోడ్లు కొంచెం గతుకులు గతుకులుగా ఉన్నా కూడా అటు ఇటు చూడడానికి ఆహ్లాదంగా ఉంటుంది. మీకు ఎలాగో మా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ పల్లెటూర్లు అంటే ఇష్టం కాబట్టి సో ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఇది సూర్ణముఖి నది. సో ఈ నది ఏంటంటే ఇక్కడి నుంచి గుడి కూడా కొంచెం దూరమే ఉంది, కానీ స్వరంగ మార్గంలో 60 సంవత్సరాలకొక్కసారి ఈ గుడిమల్లంలో ఉన్న శివుడు లింగానికి అభిషేకం చేస్తుందంట ఈ సొరంగ మార్గం నుంచి వచ్చిన సూర్ణముఖి నీరు. ఇంకా అక్కడ గుడిలో లింగం కూడా మనకు లోపల గర్భగుడిలో కొంచెం లోతులో ఉన్నట్లుంటుంది అనమాట. సో తర్వాత 60 సంవత్సరాలకొకసారి మనకు ఆ సొరంగ మార్గంలో, చూడండి ఇప్పుడు మనం ఆ సూర్ణముఖి నది నుంచి ఎంత దూరం వెళ్తున్నామో చూడండి, ఇంత దూరం సొరంగ మార్గంలో గర్భగుడిలోకి నీళ్ళు వస్తాయంట. సో నీళ్ళు వచ్చి కొద్దిసేపు తర్వాత వెళ్ళిపోతాయంట. వెళ్ళిపోయిన తర్వాత లింగం ఆ తడిచిన ఆనవాలు కూడా ఉండవంట, మామూలుగా డ్రైగానే కనిపిస్తుందంట. ఇక్కడ విగ్రహం మనకు ఎలా ఉంటుందంటే కిందేమో బ్రహ్మ ఉంటాడు. సో బ్రహ్మ పాదాలను తాకి నీళ్ళు వెళ్ళిపోతాయంట. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ వెళ్ళిపోయిన తర్వాత పాదాలు కూడా మనకు డ్రైగానే ఉంటాయంట. ఇక్కడ లింగం ఇందాక చెప్పుకున్నట్లు కింద బ్రహ్మ ఉండి మధ్యలో విష్ణువు ఉంటాడు, విష్ణువు పైన శివుడు ఉంటాడు. సో ఈ విధంగా ముగ్గురు కలిపిన ఆకారంలో శివలింగం ఉంటుంది. పైన మాత్రం పురుషుని ఆ పురుషాంగం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. సో మొత్తం దాదాపు 6 అడుగుల దాకా ఈ విగ్రహం అనేది ఉంటుంది అన్నమాట. దాన్ని విగ్రహం అనొచ్చా లేకపోతే ఏంటి శివలింగం అనొచ్చా తెలియలేదు, 6 అడుగులు ఉంటుంది. భూమిలో నుంచే మనకు కనిపిస్తుంది, మనం కొంచెం లోపలికి చూడాల్సి ఉంటుంది. మనం సగం నుంచి మాత్రమే మనకు కనిపిస్తుంది, భూమిలో నుంచి మనకు 6 అడుగులు వస్తుంది అన్నమాట ఈ విగ్రహం. సో మీరు ఈ గుడికి రావాలనుకుంటే రేణుగుంట ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో కానీ వస్తే కనుక అక్కడి నుంచి మీకు ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట లోపల విలేజెస్. సో ఆ విలేజెస్ అనేది దాటుకుంటూ వచ్చి తర్వాత పాపానాయుడుపేట దాటిన తర్వాత ఈ విలేజ్ వస్తుంది అనమాట. సో ఎలాగో మన గూగుల్ మ్యాప్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు ట్రేస్ చేయొచ్చు. ఈవెన్ మీరు యూట్యూబ్లో కొట్టినా కూడా నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, కానీ ఎవరూ లోపల అయితే చూపించలేదు. కాకపోతే నాకు మాత్రం లోపల చూపించే అవకాశం కూడా దొరికింది. సో ఇంకెందుకు ఆలస్యం? సో మనం ఎలాగో గుడి దగ్గరకు వచ్చేసాం. సో గుడిని చూస్తూ గుడి గురించి గుడిలో చరిత్ర గురించి మాట్లాడుకున్నాం. నేను లోపల ఎంటర్ అవ్వగానే నాకు మంచి బలమైన ఎద్దు కనిపించింది. సో ఇది దగ్గర ఫస్ట్ లోపల ఎంటర్ అవ్వగానే దీన్ని దర్శనం చేసుకున్నాం అనమాట ఫస్ట్. సో శివుడి గుడి కాబట్టి ఎవరో దీన్ని దానం ఇచ్చి ఇక్కడే దీన్ని గుడి క్యాంపస్ లోపలే కట్టేస్తున్నారనమాట. అంటే అప్పట్లో ఆప్టిద్ది అనేది వాళ్ళు, అంటే ఆవులు బరిలు ఉంటే ఆవుల మీదకి గణపతి రాగా ఆప్టిద్ది అనేవాళ్ళు, అది ఊళ్ళో వదిలేస్తారు. ఇక మళ్ళీ అంటే దాన్ని ఎవరు
పట్టరు ఏం తిన్నా ఊర్లో తిరగతా ఉంటుంది ఎక్కడ ఇష్టం వచ్చి అక్కడ వండుకొని ఆవులు దాటేది ఇప్పుడు వాళ్ళు కట్టేసి ఆవులు లేరు కాబట్టి సో ఇలాంటి ఎద్దుల్ని ఊర్లో ఏ విధంగా ముందు చేసేవాళ్ళు అమ్మ మాటల్లో విన్నాం కదా ఈ ఎంట్రన్స్ నార్మల్ గా గుడి ఎంట్రన్స్ అంతా నార్మల్ స్టోన్స్ తోనే ఉంటది పైన గోపురం లాగా అలా ఏం ఉండదు అన్నమాట నార్మల్ గా ఉంటది ఇది కొన్ని వందల సంవత్సరాల ముందు కట్టింది కాబట్టి ముందు ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లోనే మనకు ఉసిరిక చెట్టు మారేడు చెట్టు కలయికలో ఒక చెట్టు కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే పిల్లలు పుట్టిన వాళ్ళు పెళ్లి గాని వాళ్ళు దీనికి దారం లాంటిది కడితే దారం కట్టి మొక్కుంటే పెళ్ళవుతుందని పిల్లలు కలుగుతారని అక్కడ వారు చెప్తున్న మాటలు కాకపోతే ఏదో ఒకటి జరుగుంటది దానివల్ల అలా కడుతున్నారేమో నాకైతే తెలియలేదు ఇక్కడ వారు ఏం చెప్తున్నారంటే ఇక్కడికి వచ్చి ఏదైనా బాధలున్నా కోరికలున్నా మొక్కుని వెళ్ళినట్లయితే పక్కా తీరుతాయి అని చెప్తున్నారు కాకపోతే నాకు తెలిసినంత వరకు మనం ఈ జన్మలో ఏమి అనుభవించాలో అది అనుభవించి తీరాల్సిందే పాప పరిహారం చెల్లించుకోవాల్సిందే సో ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది అని చెప్పి నా నమ్మకం కాకపోతే భక్తి ఉండాలి సో భక్తి ఎంతవరకు అంటే మన దేవుడు మనకు ప్రశాంతతనివ్వాలి మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తి ఇవ్వాలి అని కోరుకుంటే మంచిదని నా ఉద్దేశం తర్వాత ఏంటంటే మనం ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది అనమాట ఆనందవల్లి అమ్మవారు సో ఆనందవల్లి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం తర్వాత సూర్య భగవాన్ని దర్శనం చేసుకొని తర్వాత ధ్వజస్తంభం దర్శనం చేసుకున్న తర్వాత మనం గుళ్ళోకి వెళ్తామన్నమాట ఇక్కడ మనం శివుణ్ణి పరశురామేశ్వరుడు అంటారు ఇది పరశురామేశ్వర ఆలయం అని కూడా అంటారన్నమాట ఇక్కడ ఏంటంటే పురాణాల ప్రకారం పరశురాముడి తల్లి రేణుక తన భర్త జమదగ్ని చేత అవిశ్వాసం ఉందని అనుమానించబడింది ఇక మహర్షి తన తల్లి తల నరికేయమని పరశురాముడిని ఆదేశిస్తాడు ఇక తన తండ్రి కోరిక కాదనిలేక పరశురాముడు తన తల్లి తల నరికివేస్తాడు దానికి బహుమతిగా నీకేం కావాలో కోరుకోమని తన తండ్రి అడిగినప్పుడు పరశురాముడు తన తల్లిని తిరిగి బ్రతికించమని కోరతాడు అప్పుడు మహర్షి తన తల్లికి తిరిగి ప్రాణం పోస్తాడు అయినా కూడా పరశురాముడికి మనసులో ప్రాయశ్చిత్తం పొందాలని తన తల్లి తలనరికిన అపరాధాన్ని తొలగించుకోవాలని చాలా వరకు ప్రయత్నిస్తాడు దానికి ప్రాయశ్చిత్తంగా గుడిమల్లాం వద్ద ఉన్న శివుడిని పూజించమని ఇతర ఋషులు అతనికి సలహా ఇస్తారు చాలా రోజులు వెతికిన తర్వాత పరశురాముడికి అడవి మధ్యలో గుడి దొరికింది దగ్గరలో చెరువు తవ్వి తపస్సు ప్రారంభించాడు ప్రతిరోజు ఉదయం చెరువులో ఒక పువ్వు కనిపిస్తుంది ఆ పువ్వునే రోజు కూడా శివుడికి సమర్పిస్తాడు ఒకే పువ్వును కాపాడడానికి అతను యక్షుడైన చిత్రసేనుడిని నియమిస్తాడు చిత్రసేన నిజానికి బ్రహ్మదేవుని స్వరూపం చిత్రసేనుడు పువ్వును కాపాడుకోవడానికి అతనికి తినడానికి ఒక జంతువు మరియు ఒక కుండ కళ్ళు ఇవ్వమని షరతు విధించాడు అందుకు అంగీకరించిన పరశురాముడు చిత్రసేన కోసం రోజు ఒక జంతువును వేటాడేవాడు ఒకరోజు పరశురాముడు వేటకు వెళ్ళినప్పుడు చిత్రసేనుడు శివుని స్వయంగా పూజించాలని భావించాడు అతను శివుని పూజించడానికి ఒకే పువ్వును ఉంది కాబట్టి ఆ పువ్వునే తీసుకెళ్ళి ఇక శివుణ్ణి పూజిస్తాడు అప్పుడు కోపోద్రికుడైన పరశురాముడు చిత్రసేనుడిపై దాడి చేస్తాడు అపరాధం ఘోరమైనదిగా గుర్తించిన పరశురాముడు రాక్షసుడితో భీకర యుద్ధానికి దిగాడు ఓడిపోయిన రాక్షసుడు అణిచివేయబోతున్నప్పుడు శివుడు ప్రత్యక్షమై ఇద్దరినీ తనలో కలిసిపోవాలని అనుగ్రహించాడు చిత్రసేనుడిగా బ్రహ్మ పరశురాముడిగా విష్ణు లింగంగా శివుడు గుడిమల్లాం శివలింగాన్ని ఏర్పరుస్తారు అందువల్లనే ఈ శివలింగం ఈ విధంగా ఉంటుంది సో దాన్ని ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు మనం దీన్ని చూస్తూ అక్కడున్న పూజారి మాటలు విందాం తను ఏం చెప్తాడో ఈ విగ్రహాన్ని గురించి వచ్చేటప్పుడు లాస్ట్ టైం 2005 జూన్ 4వ తారీఖు వచ్చినాయి అంట మీరు ఉన్నారు అప్పుడు మీరు లేదు నేను 10 రోజులు అయింది జాయిన్ అయ్యి అవును కొత్తగా వచ్చారా ఓకే అంటే ఒక రోజులో వస్తాయి అవి సూర్యకిరణాలు ఉన్నాయి కదా
నంది కనుక్కోవాల్సి ఉంది. జూలై 15 నుండి 21వ తారీఖు లోపు సూర్యకిరణాలు వచ్చి సోమవారం మీద పడుతుంది. ఎక్కడి నుంచి పడుతుంది? ఇక్కడ ఎక్కడ ఇక్కడ అక్కడ నంది ఉంది చూడండి. నంది దాని దూరం పడుతుంది అక్కడ. ఎప్పుడెప్పుడు పడతాయి? జూలై 15 నుండి 21వ తారీఖు లోపు. సంవత్సరానికి ఒకసారి 15 నుంచి ఆ టైంలో వస్తే తెలుస్తుంది. మా సూర్యుడు తిరుగుతా ఉంటాడు, ఆ కరెక్ట్ గా ఆ టైంకి ఆయన మీద పడతాడు. అంటే రౌండ్ ఒక్కొక్కరు మారుతా ఉంటారు కదా, ఆ టైంలో అక్కడ వస్తాడు. ఎక్కడ వెనకాల? ఓహో, వెనకాల రంధ్రం నుంచా? బయట నుంచి. సో ఈ కిటికీ అనేది నేరుగా స్వామికి నేరుగా ఉంటుంది. ఆ కిటికీ వెనక ఇంకో కిటికీ కూడా దీనికి నేరుగా ఉంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే, పొద్దు ఎటు వాలినా కూడా అక్కడ సూర్యకిరణాలు లోపలికి వచ్చే అవకాశం అయితే లేదు. కానీ అక్కడ పంతులు గారు ఏంటంటే, పాదాల మీద అంటే విష్ణువు కింద ఉంటాడు కదా, విష్ణువు పాదాల మీద ఆ సూర్యకిరణాలు తాకుతాయి అని చెప్తూ ఉన్నారు. కానీ ఇది జూలై 15వ తేదీన కూడా జరిగిందంట. కానీ ఎగ్జాక్ట్గా విగ్రహం ఈ విధంగా ఉంటుంది. ఇందాక మీరు కరెక్ట్గా కనిపించలేదేమో, ఇక్కడ మనకు పైనేమో లింగం పురుషాంగం రూపంలో లింగం ఉంటుంది, తర్వాత బ్రహ్మ విష్ణు ఈ విధంగా ఉంటారనమాట. ఇక ఆ కిరణాలు ఎలా పడతాయా అని చెప్పి మేము వెనక వైపు చూసి వెళ్దామని చెప్పి, మళ్ళీ ఇంకొకసారి దర్శనం చేసుకుని వెళ్దామని చెప్పి అమ్మ మావారు కూడా లోపలికి వెళ్తూ ఉన్నారు. సో లోపలికి వెళ్ళాక నేను పూర్తిగా ఆ విగ్రహాన్ని చూద్దామని లోపలికి వెళ్ళి తొంగి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మనకేంటంటే సగం వరకే కనిపిస్తుంది అనమాట, ఫుల్గా అయితే కనిపించదు, సగం వరకే కనిపిస్తుంది. మనం ఫుల్గా చూడాలంటే లోపలికి వెళ్ళి చూడాలన్నమాట. సో మొత్తానికి మీరు కూడా దర్శనం చేసుకునే భాగ్యం అయితే కలిగింది కదా. చుట్టూ తిరగడానికి కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట. గుడేమో ఒక అడుగు లోపలికి ఉంటుంది, మనం తిరిగే ప్రదేశమేమో ఒక అడుగు పైకి ఉంటుంది. సో మీరు చూసినట్లయితే గుడి లోపల చూడండి, ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ లోపలికి ఉంది అనమాట, ఒక అడుగు లోపలికి ఉంది, మనం దాన్ని చూడొచ్చు. గర్భగుడి ఏదైతే ఉందో ఒక అడుగు లోపలికి ఉంటుంది అనమాట. తర్వాత మనం చుట్టూ చూసిన తర్వాత ఇందాక మనం పంతులు గారు చెప్పిన ఇక్కడ చూడొచ్చు చూడండి, ఒక అడుగు లోపలికి ఉంది. పంతులు గారు చెప్పిన ఆ సూర్యకిరణాలు ఏదైతే పడతాయో ఆ కిటికీ దగ్గరికి వెళ్దాం. సో అది ఎలా పడుతుంది ఏంటి అనేది మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో రెండు కిటికీలు కూడా ఒక 9 రంధ్రాలతో ఎదురెదురుగా ఉంటుంది, తర్వాత ఎదురుగా నంది ఉంటుంది, నంది ఎదురుగా మనకు ఆ మెయిన్ లింగం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రతి సంవత్సరము జూలై 15 నుంచి 20 ఈ తేదీ లోపల సూర్యకిరణాలు అక్కడ ఆ శివలింగం పాదాలైతే, బ్రహ్మ కింద ఉంటాడు కాబట్టి బ్రహ్మ పాదాలైతే ఖచ్చితంగా తాకుతాయన్నమాట. సో రండి, ఆ కిటికీని నేరుగా ఎలా లోపలికి రేసి వెళ్తుందో ఒకసారి చూసేద్దాం. సో రెండు కిటికీలు ఉండే వైపు చూద్దాం. సో లోపలైతే ఎంత ప్రశాంతంగా ఎంత చిల్లుగా ఉందో, ఆ రాళ్ల మహత్యమో ఏంటో తెలియలేదు కానీ ఒక ఏసీ పెట్టినట్లు ఉందన్నమాట. సో ఆ కిటికీలు ఇక్కడ చూడొచ్చు, ఎదురుగా మనం చూసినట్లయితే చూడండి, ఇది 15 హోల్స్ ఉన్నాయి ఈ బయట కిటికీకి, లోపల దానికి 9 హోల్స్ ఉన్నాయి అన్నమాట. ఈ కిటికీలో నుంచి రేసు ఇంకొక కిటికీ గుండా పాదాలని తాకుతాయి. సో ఈ విధంగా ఉందన్నమాట. ఆ కాలంలో కూడా ఎంత బాగా ఇలాంటివన్నీ కూడా అంటే టెక్నాలజీ లేని రోజుల్లో కూడా ఎంత బాగా చేశారో కదా. తర్వాత మనం ఈ శిథిలాల్లో బయటపడిన కళాఖండాలు అనొచ్చు, వాటిని ఇక్కడ నిర్మించారు చూడండి. ఏంటంటే ఆ రోజుల్లో శిలా శాసనాలు అంటాం కదా, ఇవే శిలా శాసనాలు. అంటే ఆ రాతి పైన రాసేవాళ్ళు, అది అలానే ఉండిపోతుంది. అలాంటి శిలా శాసనాలు కూడా అక్కడ ఉన్నాయన్నమాట. తర్వాత మేము ఆ చెట్టు దగ్గరికి మళ్ళీ వచ్చాం. సో ఆ చెట్టును కూడా దర్శించుకున్నాం, పూజించుకున్నాం. తర్వాత ఇప్పుడు ఏంటంటే బయట వెళ్ళి చుట్టూ ఎలా ఉందో చూద్దాం. సో దీనికి మొత్తం కూడా ముడుపులు కట్టిన వాళ్ళు
తర్వాత దారాలు కట్టిన వాళ్ళు అవన్నీ కూడా ఇప్పుడు చూడొచ్చు. ఇందాక మనం జస్ట్ అలా వెళ్ళిపోయాం కదా, ఇప్పుడు ఆ చిత్రని నీట్గా చూపిద్దామని చెప్పి దగ్గరకు వచ్చానమాట. చాలా కట్టున్నారు, దారాలు అయితే సందే లేదనమాట, అన్ని దారాలు కట్టున్నారు. సో అంత మహత్యం ఉందేమో అనిపించింది నాకు ఆ దారాలన్నీ చూసిన తర్వాత. సో ఇప్పుడు మనం బయటకు వెళ్ళి బయట నుంచి ఆ వ్యూ ఎలా ఉంది, టెంపుల్ వ్యూ ఎలా ఉంది చూద్దాం. సో నేను వేరే వీడియోలో చూసినప్పుడు ఒక తలతో రెండు శరీరాలున నంది కూడా ఉందన్నమాట ఒక కార్నర్ లో. రెండు వేల 2022 సంవత్సరాల ముందు ఇంకా ఒక చాలా సంవత్సరాల ముందు అంటే ఒక బాగుంది దేవుడు బాగుంటాడు. సో ఇందాక మనం చెప్పుకుంటూ ఆపిన టాపిక్ ఏంటంటే వెనకాల కార్నర్ లో నంది ఉంది. అది నేను పైనుంచి చూపించేటప్పుడు ఏమైనా మీకు విజువల్స్ లో కనిపిస్తే చూడండి. నేను ముందే కనుక కొన్ని వీడియోస్ చూసుంటే ఏది హైలైట్ చేయాలని నాకు తెలిసిండేది. నాకు ఆ నందిని నేను చూడలేదు, వేరే పిక్ లో చూశానన్నమాట. రెండు శరీరాలున్న నంది బొమ్మ. అదేవిధంగా మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా, అక్కడ లెఫ్ట్ సైడ్ ఒక కోనేరు ఉంది. మనం ఇందాక కథలో చెప్పుకున్నాం కదా ఒక కోనేరు తవ్వి తపస్సు చేశాడని, అదే కోనేరు వెనక భాగంలో ఉంది. అది కూడా నేను మీకు చూపించలేకపోయాను. సో దానిలో పూసిన పువ్వుతోనే పూజ చేసేవాడంట. ఇప్పుడు మనం ఆ టెంపుల్ని ఫుల్గా టాప్ నుంచి చూడాలంటే ఇక్కడ ఒక నిచ్చెనలాగా వేసున్నారనమాట. సో దాని మీదకి ఎక్కితే మనకు టెంపుల్ వ్యూ అనేది ఫుల్గా పైనుంచి టాప్ వ్యూ అంటే ఏరియల్ వ్యూ అని కూడా అనొచ్చు, అది చూడొచ్చు అనమాట. సో రండి పైకెక్కి మనం ఆ వ్యూ ఆ టెంపుల్ వ్యూ పైనుంచి చూద్దాం. అదేవిధంగా ఆ కోనేరు కూడా చూపించుంటే బాగుండేది అని అనిపించింది. సో ఈ స్థల పురాణం గురించి తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఉంటే బాగుండేది అనిపించింది. సో రండి పైకెక్కదాం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడి నుంచి నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందో, చుట్టూ ఏ గొడవలు లేకుండా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా, జనసంచారం సౌండ్ లేకుండా ఒక అరణ్యంలో ఉండేటట్లు ఉంటుంది అనమాట. ఊరు ఒక పక్కన ఉంటుంది, దేవాలయం చివరిలో ఉంటుంది. అందువల్ల ప్రశాంతమైన వాతావరణం. ఎక్కడ కూడా చాలా శుభ్రంగా పెట్టున్నారు టెంపుల్ని. ఒక చిన్న పేపర్ కూడా మనం ఎక్కడ చూడలేం, అంత నీట్గా పెట్టున్నారనమాట. సో మనం ఇక్కడ చూడొచ్చు ఆ నంది, నేను తెలుసుంటే చూపించదా, ఎదురుగా ఉందన్నమాట. ఈ కోనేరు అనేది ఇటువైపు వస్తుంది, ఆ మనకు ఆ కాంపౌండ్కి అటువైపు వస్తుంది. ఇక్కడ నేను పైనుంచి తీస్తూ ఉంటే మా వారు చూడండి నన్ను షూట్ చేస్తూ ఉన్నారు. ఆ పైన టాప్ వ్యూ తీస్తూ ఉంటే నాకు మొత్తానికి ఈ టెంపుల్ అయితే నిజంగా చాలా బాగా నచ్చింది. నిజంగా ఒక మనసుకు ఒక ప్రశాంతం వస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది అనమాట. అమ్మ కూడా చూసిన తర్వాత ఎంత బాగుందో, ఎంత శుభ్రంగా ఉందో. కొన్ని కొన్ని గుడులకు పోతే ఏందో గందరగోళంగా ఉంటాయి, ఒక ప్రశాంతత ఉండదు. అలా కాకుండా కొద్దిసేపు ఉందాం అనిపించేలా ఉందన్నమాట. చుట్టూ వాతావరణం కూడా కొండలు పచ్చదనం అవన్నీ చూస్తుంటే ఇంకాసేపు ఉండాలనిపించింది అనమాట. చుట్టూ కూడా వాళ్ళు లాన్ లాగా చేసేసి ఎక్కడ చూసినా పరిశుభ్రంగా ఉందన్నమాట. ఎక్కడా కూడా మనకు గలీజ్ అనేది కనిపించకుండా అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ గుడిని. సో మీకు వీలైతే కనుక ఈ గుడిని ఒక్కసారి సందర్శించి చూడండి, మీకే తెలుస్తుంది నేను చెప్పినవి నిజమా కాదా అనేసి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? చాలా రోజుల నుంచి కోరిక పుట్టిన ఈ గుడిని ఈరోజు చూపించి